మురళీధర్ రెడ్డి బెంగళూరు అండి. పేషెంట్ మా మమ్మీ చెల్లెలు మా పిన్ని జయమ్మ అని చెప్పేసి. ప్రాబ్లము తనకి రైట్ సైడ్ ఇక్కడ చిన్నలో ఏదో చిన్న గాయం అయ్యి క్లినిక్ హాస్పిటల్కి వెళ్ళాము. హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఫైనల్ టెస్ట్ అని అయిన తర్వాత క్యాన్సర్ అని చెప్పారు. సర్జరీ కూడా జరిగింది 5 మంత్స్ బ్యాక్. హాస్పిటల్లో ఆల్మోస్ట్ ఒక 6-6.5 లాక్స్ దాకా స్పెండ్ చేశాము. కాకపోతే థర్డ్ స్టేజ్ రీచ్ అయింది, రేడియేషన్ థెరపీ ఇవ్వాలి అలా ఇలా అని చెప్పారు. సో ఫైనల్గా మా రిలేటివ్స్ ద్వారా ఇక్కడ ట్రీట్మెంట్ దొరుకుతుంది, మంచి ట్రీట్మెంట్ అని చెప్పారు. పునర్జని ఆయుర్వేదిక్ హాస్పిటల్కి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది 4th విజిట్ వచ్చాము. ఆల్మోస్ట్ 3 విజిట్స్ కంప్లీట్ అయిపోయింది. 3 మంత్స్ ట్యాబ్లెట్స్ కంటిన్యూ రెగ్యులర్గా తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇప్పుడు అలాంటి ఇబ్బందులు ఏం లేదు. ఇప్పుడు డే బిఫోర్ ఎస్టర్డే పెట్ సిటీ చేయించాము. చేయించి ఇక్కడ రిపోర్ట్ చూపిస్తే, పునర్జని ఆయుర్వేదిక్లో రిపోర్ట్ చూపిస్తే బాడీలో ఎక్కడనో క్యాన్సర్ సెల్స్ అనేవి లేదు అంటున్నారు. కాకపోతే ఇంకా ఇన్ఫెక్షన్ ఉంది, ఇంకో 3 మంత్స్ కంటిన్యూ చేయండి ట్యాబ్లెట్స్, అది కూడా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్లేదు, ఏమి ఇబ్బంది ఏం లేదు. పేషెంట్ బాగానే యాక్టివ్గా ఉంది, పనులు కూడా చేసుకుంటుంది, ఇబ్బంది ఏం లేదు. మార్వెల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ బెంగళూరు కోరమంగళలో సర్జరీ అంతా అయింది. సర్జరీ అయిన తర్వాత థర్డ్ స్టేజ్కి రీచ్ అయింది. ఇంకా రేడియేషన్ థెరపీ చేయలేన్నారు. రేడియేషన్ థెరపీ చేస్తే పేషెంట్ ఎంతవరకు తట్టుకోగలదో లేదో తెలీదు. సో అందుకని మా రిలేటివ్స్ ద్వారా ఇక్కడ పునర్జన్లో అలాంటిది ఏం లేదు, ట్యాబ్లెట్స్తోనే ఆయుర్వేదిక్ ట్యాబ్లెట్స్తోనే క్యూర్ అవుతుంది అన్నారు. సో అందుకనే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత పర్లేదు, బాగానే ఉంది పేషెంట్. ఫుడ్ హార్డ్ ఫుడ్ ఇప్పటికీ లేదు, కొంచెం సాఫ్ట్ ఫుడ్డే తీసుకుంటుంది. హార్డ్ ఫుడ్ తీసుకుంటే పెయిన్ కొంచెం ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మెడిసిన్స్ ఇప్పుడు ఆల్మోస్ట్ 3 మంత్స్ కంప్లీట్ అయింది. ఇది 4th మంత్ ఇప్పుడు వచ్చింది ఇక్కడ. 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత పేషెంట్ కొంచెం రిలాక్స్గా ఉంది, అంత స్ట్రైన్ ఏం లేదు పేషెంట్స్లో. పేషెంట్లో అయితే అంత స్ట్రైన్ ఏం లేదు, బాగానే ఉంది, యాక్టివ్గా ఉంది.